జగన్ మోహన్ రెడ్డి గారికి తన మన మిత్రుడు శత్రువు నా నీ అన్నటువంటి ఎటువంటి వ్యత్యాసాలు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండగా ఉండో ఆయన ప్రజల కోసమే ప్రజల తరపున ఉన్నటువంటి ముఖ్యమంత్రి దేనైనా కొండనైనా డీ కొట్టగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారికి ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా కూడా ప్రజల గురించి తప్పించి వాళ్ళ భాగోగుల గురించి తప్పించి వేరే ఆలోచన రానటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే పొలిటికల్ మెగా స్టార్ జగన్ మోహన్ రెడ్డి గారు పొలిటికల్ మెగా స్టార్ ఈ రాష్ట్రంలో అయితే జగన్ మోహన్ రెడ్డి గారు పొలిటికల్ మెగా స్టార్ ఈ మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా జూనియర్ ఆర్టిస్టులుగా విలన్స్ గా కామెడియన్స్ గా మిగిలిపోయిని నవ్వుల పాలైని జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ యెల్లో మీడియా గాని ఈ పనికిమాలినటువంటి రాజకీయ పార్టీలు గాని ప్రజల్లో అంగుళం కూడా తగ్గించలేవు ఆ ప్రయత్నాలన్నీ కూడా మనం 2011 నుంచి చూస్తానే ఉన్నాం వాళ్ళ ఆటలు అయితే కనుక సాగో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి కాదు వ్యవస్థ ఆయనకి ఒక బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సారథ్యంలో నడుస్తుంది ఈ రాష్ట్రంలో 50% పైన అభిమానించి గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలకి ఢిల్లీ వెళ్తే బీజేపీ వాళ్ళు తిడతారు ఎందుకంటే ఇక్కడ హమాహమీలు అని చెప్పుకునేటువంటి కొంతమంది ఎక్కడ కూడా ఎన్నికలు జరిగితే బీజేపీకి డిపాజిట్లు కూడా తెప్పించలేకపోతున్నారు ఏ ఎన్నికల్లో కూడా అది బై ఎలక్షన్ కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు ఏ ఎన్నికల్లో కూడా కనీసం డిపాజిట్లు కూడా తెప్పించలేకపోతున్నారు అటువంటి డిపాజిట్లు కూడా తెప్పించలేనటువంటి స్థాయికి బీజేపీని ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు కేంద్రంలో అధికారం ఉంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు లాంటి బలమైనటువంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీకి అమిత్ షా గారు లాంటి వ్యూహకర్త ఉన్నాడు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ప్రతిపక్షంలో ఉంది పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కూడా బలంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ బీజేపీ ఇక్కడ ఎందుకంత సట్టి నాగేసి అంత పనికిమాలినటువంటి పార్టీగా తయారు చేశారు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే చంద్రబాబు నాయుడికి తాబేదారులుగా చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం తెలుగుదేశం పార్టీకి బీ టీంగా పనిచేపట్టే భారతీయ జనతా పార్టీ ఈ పరిస్థితికి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచేటువంటి బీజేపీ మాట్లాడేటువంటి మాటల్ని ఈ రాష్ట్ర ప్రజలు కానీ మేము కానీ పట్టించుకోం.